नमस्कार, माय माउली हिंदी समाचार में आपका स्वागत है और मैं हूं शेख इस्माइल। आदिलाबाद कांग्रेस पार्टी के विधानसभा प्रभारी कंद श्रीनिवास रेड्डी ने कहा है कि आईटी विभाग के मंत्री श्रीधर बाबू का दौरा सफल रहा। उन्होंने कहा है कि उनके दौरे से बारिश से क्षतिग्रस्त हुई जिले के लोगों को काफी आश्वासन मिलेगा। आईटी टावर पर मीडिया से बात करते हुए उन्होंने जिले में आने के लिए मंत्री को धन्यवाद दिया। उन्होंने कहा है कि मंत्री स्थानीय स्तर पर बंद हो चुके सीसीआई उद्योग को पुनर्जीवित करने के लिए कड़ी मेहनत करने का वादा किया और ये वादा कांग्रेस सरकार ने किया है। साथ ही पिछले आदिलाबाद जिले में आईटी टावर की स्थापना भी अच्छी बात है। मंत्री ने ठेकेदार को जनवरी तक इसे पूरा करने का निर्देश दिया है। उन्होंने कहा है कि जिला प्रशासन को बाढ़ के कारण जान गंवाने वाले लोगों का ब्यौरा जुटाने का निर्देश दिया गया है और उनकी सरकार पीड़ितों के साथ खड़ी रहेगी। कंद श्रीनिवास रेड्डी ने उन सभी लोगों को धन्यवाद दिया जिन्होंने मंत्री की यात्रा में भाग लिया और सफल बनाया। దాదాపు అప్పుడే 1800 రిజిస్ట్రేషన్ ఆఫీస్ ప్రాపర్ ఇన్ఫర్మేషన్ गवर्नमेंट का जमीन है। अरे गवर्नमेंट में भी कई होता है, पहले तो नॉलेज लेके आए लोग। इंक्वायरी करेंगे, संविधान खतरे में पड़ रहा है। संविधान में अंदर इन लोगों को बोले तो मुंडी काटने का बोला, आपकी मुंडी काट देंगे, जो आएगा सबकी मुंडी काट देंगे। और लड़के आगे हमको गाली देते हैं, भाई हमारी जमीन पे आप पोल गाड़ रहे हो, हमको गाली दे रहे हो। कमाई సీసీఐకి సంబంధించిన ఒక ప్రధానమైన పరిశ్రమకు సంబంధించిన అంశాన్ని అనేక సందర్భాల్లో వారు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన మా పరిశ్రమల శాఖకు సంబంధించి అనేక రిప్రజెంటేషన్ ఇవ్వటం, దానికి తోడు మేము కేంద్రానికి సంబంధించిన పరిశ్రమ శాఖ మంత్రి మరి కుమారస్వామి గారితో కలిసిన సందర్భంలో వారు కూడా అక్కడ ఉండటం, మరి ఈరోజు రాష్ట్రానికి సంబంధించిన ఒక ప్రధానమైన పరిశ్రమను తిరిగి పునఃప్రారంభం చేయాలనే ఒక సంకల్పం. మేము ఇక్కడున్న ప్రజాప్రతినిధులకు కానీ అదేవిధంగా అక్కడున్న కేంద్రంలో ఉన్న మంత్రి గారికి చెప్పాం. రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్పష్టంగా ముఖ్యమంత్రి గారు కూడా ప్రధానంగా ఆదిలాబాద్ జిల్లా వెనుకబడిన జిల్లా, ఈ జిల్లాకు సంబంధించిన పరిశ్రమ ప్రారంభం చేయాలనే మా ఆలోచన ఉంది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్ని తీర్ల ప్రోత్సాహం ఉంటుంది, సహకారం ఉంటుంది. ఎందుకంటే సీసీఐ ఎస్టాబ్లిష్మెంట్ కూడా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన అంశం కనుక అన్ని తీర్ల ప్రోత్సాహం చేస్తాం. పునః ప్రారంభం చేసి ఈరోజు ఇక్కడ ఉపాధి కల్పించాలి, ఇక్కడ ఉన్న వారికి వాణిజ్యం వ్యాపారం ఆన్సిలరీ కూడా వచ్చే అవకాశం ఉంటుంది, చిన్న పరిశ్రమలు కూడా ఏర్పాటు అయ్యే అవకాశం ఉంటుంది. ఆ తరుణంలో మేము పూర్తి స్థాయిలో మా ప్రభుత్వం మీకు అండగా నిలబడుతుందని నేను ఇక్కడున్న గౌరవ శాసనసభ్యులు శంకర్ గారికి కూడా మరి తెలియజేయటం జరిగింది. దాంట్లో భాగంగానే మా ప్రభుత్వం ఈరోజు చాలా స్పష్టంగా ఒక పరంగా ఉద్యోగ అవకాశాలు కల్పించాలని, మేము మొన్ననే నైపుణ్యాన్ని పెంచే స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఆ క్రమంలో ఇలాంటి పరిశ్రమలకు కూడా ఈ స్థానికంగా ఉన్న యువతకి ఉపాధి కల్పన అనేది ప్రధానమైన అంశం. దానికి సంబంధించి ఆదిలాబాద్ జిల్లాకి పెట్టుబడులు వస్తున్నాయంటే పెట్టుబడులకు సంబంధించిన వాతావరణం ఏర్పాటు కావటం అదొక అంశం. దీనిపై ఆధారపడి నేరుగా 500 మందో 1000 మంది డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఉన్నా దాదాపు ఇంకా
అవకాశం ఉంటుంది ఇంకో 1000 మందికి, ఇంకో 2000 మందికి. దీనిపై ఆధారపడి చిన్న చిన్న వాణిజ్యం, చిన్న చిన్న వ్యాపారం చేసేవారు ఇంకో 3-4 వేల మంది ఉంటారు. సో మంచి ఈకో సిస్టమ్, ఒక మంచి వాతావరణం కల్పించే ఇక్కడ ఒక దాదాపు 2200 ఎకరాలు, అంటే లైమ్ స్టోన్ వారికి సంబంధించి, ప్రత్యేకించి సిసిఐ వారికి సంబంధించి కూడా దాదాపు 700 ఎకరాలు ఇక్కడ ఉన్న తన్నంలో దీన్ని పూర్తి స్థాయిలో ఉపయోగించుకొని మేము మా తరఫున కూడా కలెక్టర్ గారికి తెలియజేస్తా ఉన్నాం. ఇక్కడ ఉన్న ల్యాండ్కి సంబంధించి, ఇక్కడ ఉన్న వాస్తవిక పరిస్థితుల గురించి కలెక్టర్ గారికి, జైన్ గారికి ఒక రిపోర్ట్ని ఇవ్వమని. దాని తదుపరి కూడా కొత్త టెక్నాలజీస్ వచ్చినాయి, వారు సాంకేతిక పరిజ్ఞానం వచ్చింది, కాలుష్యం తక్కువగా ఉండే మరి ఇలాంటి కంపెనీస్ పరంగా వచ్చే టెక్నాలజీని ఏ విధంగా ఉపయోగించుకోవాలి, లేక ఏం చేయాలి, మరి దీని విషయంలో కూడా స్పష్టంగా ఆలోచన చేయటం జరుగుతుంది. తప్పకుండా మా ఆలోచన, మా దృక్పథం, రాబోయే కాలంలో ఈ సిమెంట్ ఫ్యాక్టరీని ఓపెన్ చేయటమే మా లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి మేము పూర్తి స్థాయిలో మరి వారికి సహకారం అందిస్తూ సిసిఐ వారిని కూడా కోరుతా ఉన్నాం. సిసిఐ వారు ముందుకొచ్చి ఈ పరిశ్రమను ఓపెన్ చేయాలి, కేంద్ర ప్రభుత్వం నిర్ణయం చేయాలి. ఈరోజు ఇక్కడ ఉన్న వనరులు ఉపయోగించుకొని పీపీపీ మోడల్ గానా లేకుంటే ఏ అంశంతోనో, ఈరోజు ఇక్కడ పరిశ్రమ ప్రధానమైంది, మాకు ఇక్కడ ఉపాధి కల్పన కార్యక్రమం జరగాలి. ఇక్కడ ఉన్న మనకు రాష్ట్రానికి సంబంధించిన ఇంత పెద్ద పరిశ్రమ అని అనుకుంటే ఇక్కడ కూడా ఇంత ల్యాండ్ ఉండేది ఉండే సౌకర్యం లేదు. దీన్ని ఉపయోగించుకొని రాష్ట్ర ప్రభుత్వం కూడా పూర్తి స్థాయిలో సహకారం అందిస్తుందని మేము కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. మరి నా సోదరులు, మా ఎమ్మెల్యే గారిని, శంకర్ గారిని కూడా కోరుతా ఉన్నాం. మేము మా ప్రభుత్వం తరఫు నుంచి పూర్తి స్థాయిలో సహకారం ఇస్తాం. కేంద్రం కూడా అదే చొరవతో, అదే సంకల్పంతో ముందుకు వచ్చి దీన్ని పునఃప్రారంభం చేయాలని వారిని కూడా కోరుతా ఉన్నాం.